हाय हेलो नमस्ते मैटेंडी फैशन की स्वागतम। ई वीडियो लो राइस तो इडली चेयडम एला अनेदी चूपिंचबोतुन्नानु। अंदर मामूलुगा इडली रव तो इडली चेस्तारु। इडली राइस कूडा दोरुकुतुंदंडी मार्केट्स लो, कानी अदि चाला मंदिकी तेलियदु। सो अंदुकनी इक्कड नेनु इडली राइस तो इडली चेसि चूपिंचबोतुन्नानु। इडली राइस गुंड्रंगा మరియు లావుగా ఉంటాయండి। ఇవి అన్ని సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి। ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా। ఇక్కడ ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకోవాలి। బియ్యము మరియు పప్పు రెండు కలిపి నానబెట్టుకోవాలండి। మన దోసలోకి ఎలా నానబెడతామో అలాగా నానబెట్టాలి। వాటిని ముందుగా ఒకసారి కడిగి తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి। ఇదిగో ఇప్పుడు నానిపోయాయండి। వీటిని మనం మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము। ఈ మిక్సీ పట్టన మిశ్రమాన్నంతా వేరే గిన్నెలోకి తీసుకుందాము। ఇప్పుడు ఈ గిన్నెను వేరే ప్లేట్ లో పెట్టుకుందాం, ఎందుకంటే అది పొంగినప్పుడు కింద పడకుండా ఉండడానికి ఇక్కడ ప్లేట్ వాడుతున్నాను। అలాగే ఎక్కువగా పులిసి పొంగకుండా ఉండడానికి పైన ఇలా చిల్లల గిన్నె పెట్టుకోవాలి। ఓకే అండి, ఇది ఎక్కువగా పొంగలేదు। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ప్లేట్స్ కి అప్లై చేసుకోవాలి। ఇప్పుడు ఇడ్లీ పిండిలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి। ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఇడ్లీ చాలా మెత్తగా వస్తాయి। ఇప్పుడు ఒక్కో ప్లేట్లో ఈ పిండిని వేసుకుందాము। ఇలా ఒక్కో ప్లేట్లో ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పెడుతున్నప్పుడు జాగ్రత్తగా పెట్టాలండి। కింది ప్లేట్లో ఇడ్లీ వచ్చిన దగ్గర పైన ప్లేట్లోని రంధ్రాలు వచ్చేలాగా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలండి। ఇలా పెట్టడం వల్ల ఒక ప్లేట్లోని ఇడ్లీ ఇంకో ప్లేట్కు అంటుకోకుండా నీట్గా వస్తాయి। ఇప్పుడు వీటిని నేను రైస్ కుక్కర్లో ఉడికిస్తానండి। రైస్ కుక్కర్లో ఇలా ఒక ఇంచున్నర వరకు వాటర్ తీసుకొని అందులో పెట్టేసుకోవాలి। పైనుంచి మూత పెట్టి ఒక అరగంట పాటు ఉడికిస్తే సరిపోతుంది। చట్నీ ప్రిపేర్ చేసుకుందాం। ఇక్కడ స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఒక 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయించుకోవాలి। కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి। ఓకే, ఇప్పుడు వేగిపోయాయండి। వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని ఒక కప్పు పల్లీలు తీసుకొని అదే పెనం మీద వేయించుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను। జీలకర్రని లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే ముందుగానే వేసుకుంటే అవి కొంచెం మాడిపోతాయి। ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలి, ఆ లోపు మనం ఇడ్లీ అయిందో లేదో చూద్దాం। ఓకే అండి, ఇడ్లీ మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు నేను కుక్కర్ ఆఫ్ చేస్తున్నాను। ఈ పల్లీలు చల్లారిపోయాయి, వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక 8 వెల్లుల్లి రవ్వలను వేసుకోవాలి। అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। నేను కల్లుప్పు వేసుకుంటున్నానండి, ఇది ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది। మిక్సీ పట్టుకొని పోపు పెట్టుకుందాం। స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మరియు జీలకర్ర వేసుకోవాలి। అలాగే వాటితో పాటు కరివేపాకు వేసుకుందాం। ఈ
పొడి మిశ్రమాన్నంతా చట్నీలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్ ఇడ్లీ రైస్ ఇడ్లీ చేయడం ఎలాగో. ఇవి చాలా మెత్తగా వస్తాయండి, రవ్వ ఇడ్లీ కన్నా కూడా ఈ ఇడ్లీ చాలా మెత్తగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఇడ్లీ రైస్తో ఇడ్లీ ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుందండి. ఈ విషయం తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్పానండి.